అమర చైతన్యం. ఆత్మార్పణం అంటే ఏమిటి? ఆత్మార్పణం అంటే ఆత్మ నిగ్రహమే. సంస్కారాలు నశిస్తే నిగ్రహమే. తనకంటే ఉన్నతమైన శక్తిని గుర్తిస్తేనే అహం అణుగుతుంది. ఆ గుర్తింపే శరణాగతి. అది ఆత్మనిగ్రహం. అలా కాకుంటే గోపురం మీద శిల్పం ఆ గోపురాన్ని తానే మోస్తున్నట్లుగా ఉంటుంది. మహోన్నతమైన శక్తి లేకపోతే అహమునకు మనుగడలేదు, కానీ అంతా తానే చేస్తున్నట్లుగా భావిస్తుంది. రైలు ప్రయాణికుడి రైల్లో ప్రయాణిస్తూ తన బరువును తన తల మీద పెట్టుకున్నట్లుగా ఉంటుంది. అది తెలివి తక్కువతనం. అతను తన తల మీద కాక రైలు పెట్టెలో మూటను పెట్టినా అది తన గమ్యం చేరుతుంది. అలానే మనం కూడా మనమే కర్తలమని అహంకరించక ఆ శక్తికి సమర్పణ చేయవలెను. శరణాగతి అసాధ్యమే కదా? జవాబు: నిజమే. పరిపూర్ణ శరణాగతి ప్రారంభ దశలో సాధ్యం కాదు, కానీ పాక్షిక శరణాగతి అందరికీ సాధ్యమే. అదే చివరికి సంపూర్ణ శరణాగతికి దారితీయను. శరణాగతి సాధ్యం కాకపోతే ఇక ఏమీ చేయదగను? ఇంకొక రకంగా చేయబోనితే మనశ్శాంతి ఎలా వస్తుంది? అది శరణాగతి ద్వారానే సాధ్యం.